గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా గోషమహల్ చూడి బజార్లోని చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఖాళీ సిలిండర్లతో మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ ధరలు తగ్గించాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఫైనాన్షియల్లీ ఉన్నారో వాళ్ళు వాళ్ళకు వస్తున్నటువంటి సబ్సిడీని బీద వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి మీరందరూ చూసే ఉంటారు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మోడీ గారు నవ్వుతూ మీ యొక్క గ్యాస్ సబ్సిడీని దేశానికి జాతికే ఇచ్చేయండి అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలు పెద్ద పెద్ద పోస్టర్లతోని అందరినీ ప్రజలను వేడుకున్నారు. ఒక 140 కోట్ల ఉన్న భారతదేశం లోపల 35 కోట్ల వ్యక్తులు అంటే కుటుంబాలు స్పందించి వారికి వస్తున్నటువంటి సబ్సిడీని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది. అంటే చాలామంది లబ్ధి పొందుతున్నటువంటి ఆ సబ్సిడీని ప్రభుత్వానికి మోడీ గారు చెప్పిన మాట పైన వాళ్ళు తిరిగి సబ్సిడీని ఉద్దేశిస్తున్నారు. నేను ఈ సందర్భంగా మోడీ గారిని అడుగుతా ఉన్నా, మోడీ గారు 140 కోట్ల జనాభాలో 35 కోట్ల జనాభా తిరిగి సబ్సిడీ ఇచ్చినాక ఇంకా గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? మీరు గొప్ప వాళ్ళకే ప్రధానమంత్రియా, లేకపోతే ఇలాంటి బీద ప్రజలకు కూడా ప్రధానమంత్రియా? మీరు మాకు తెలియజేయవలసిన అవసరం. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గ్యాస్ బండలతో కట్టెల పొయ్యితో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షెంబీపూర్ రాజుతో పాటు రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, దేశవ్యాప్తంగా మార్పును ప్రజలు కోరుకుంటూ కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు ఎమ్మెల్సీ. జరిగినటువంటి నిరసన కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పేద ప్రజలను అడ్డిపించే విధంగా పనిచేస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ పరిధిలో మా కార్పొరేటర్లు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రతాప్ గారు, మేము, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నట్టే మరి గ్యాస్ ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు పెంచుతూ వస్తూ ఉంది. పేద ప్రజలు కష్టం చేసుకొని బతుకుతున్నటువంటి వారిని కూడా ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా, దేశమంతా కూడా కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్న తరుణంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటూ ఉంది దేశం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో జరగాలని దేశ ప్రజలంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది ఈ భారతీయ జనతా పార్టీని ఇంటికి పంపించుకోవాలని చెప్పి దేశ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. త్వరలో అది జరగబోతూ ఉంది. ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులారా, కాబట్టి ఆలోచించండి, పేదల వైపు ఉంటారా, పెద్దల వైపు ఉంటారా? పేదలను బట్టి పెద్దలకు పెడతా ఉన్నారు, ఆదాయ అంబాయిలను పెంచుతా ఉన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కాంటా చౌరస్తా వద్ద పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులపై పెంచిన ధరలు వెంటనే తగ్గించాలన్నారు. కూర్చోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం 2014 నుండి ఈ రోజు వరకు కూడా మరి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ నడుస్తున్న కాలంలో మరి ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను మనవేస్తున్నాను. ఆనాడు ప్రభుత్వం రాకముందు 2014 కంటే ముందు 20 రూపాయలు గ్యాస్ ధర ఆ రోజు ఉన్నట్టు ప్రభుత్వం పెంచితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, మరి మహిళా మంత్రులు అందరూ కూడా గక్కోలు పెట్టి రోడ్డు మీద కూర్చొని మరి ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలో నిరసనలు తెలిపినటువంటి సందర్భం. మరి అలాంటిది మరి ఈ రోజు 2014లో 400 రూపాయలు ఉన్నటువంటి